దీన్ని గోదావరి జిల్లాల సైడ్ కానాగరస అంటారు. ఇంగ్లీష్లో అయితే మ్యాక్రెల్ ఫిష్ అంటారు. ఇది కొంచెం ఎండు చేపలా ఉంటుంది టేస్ట్ అనేది. పచ్చి చేప అయినా సరే ఎండు చేపలా ఉంటుంది. అందువల్ల నేనేమో మరి దీన్ని ఎక్కువ ఎండు చేప లేదా ఉప్పు చేప తయారీకి వాడుతూ ఉంటారు. ఇది ఒక సీజన్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు, ఏప్రిల్ వరకు కూడా చాలా ఎక్కువగా వస్తాయి ఇవి చేపలు. కిలో 150-200 అలా ఉంటాయి. ఇవి పులుసు చేసుకోవడానికి బాగుంటాయి లేదా పాన్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి. కర్రీ అంటే ఇగురు కూరలు చేసుకునే కంటే కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని బుర్ర తల అది తీసేసి క్లీన్ చేసి ఘాటు పెట్టుకోవాలి. ఆ ఘాటు పెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు లోపల కూడా పడతాయి. అందుకని ఈ చేపలు కొంచెం చప్పగా ఉన్నట్టుగా ఉంటాయి. అందుకని కొంచెం ఉప్పు కారం మసాలాలు అనేవి ఎక్కువ వేసుకోవాలి. నేను కారం ఉప్పు గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా పట్టేలాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టాను. నేను ఈరోజు పప్పుచారు చేస్తున్నానండి. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నానండి. సాంబార్ వేరు, పప్పుచారు వేరునండి. పప్పుచారుకి నేను పెసరపప్పు తీసుకున్నాను. కందిపప్పు కంటే కూడా పప్పుచారుకి పెసరపప్పు అయితేనే కమ్మగా ఉంటుందండి. సాంబార్ అయితే కందిపప్పు వాడుకోవచ్చు, కానీ పప్పుచారుకి మాత్రం పెసరపప్పు వాడుకోవాలి. ఇది హోమ్ మేడ్ ఆర్గానిక్ పెసరపప్పు అండి. అంట్లో పెసలు తీసుకుని వేయించి పప్పు చేసిందండి. అందుకని వేగుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది. అలా కాదు మీరు బయట షాపుల్లో తీసుకుంటున్నట్టయితే కనుక పెసరపప్పుని వేయించండి. కొంచెం ప్యాన్లో వేయించి ఒక గంట సేపు నానబెట్టండి వాటర్ వేసి. అప్పుడు ఎందుకంటే ఇది కుక్కర్లో ఉడికిస్తే అంత బాగుండదండి. కొంచెం పప్పు పప్పులా ఉండి ఉంటేనే పప్పుచారు అనేది బాగుంటుంది. అందుకని మామూలు విడిగానే ఒక గిన్నెలో వేసి ఉడికించండి. అందుకని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మీరు పెసరపప్పుని కొద్దిగా వేయించుకుని అదేమవుతుందంటే మీకు టేస్టీగా ఉంటుంది. వేగడం వల్ల పచ్చి వాసన పోతుంది, పప్పుచారుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. శుభ్రంగా వేయించిన దాంట్లో నీళ్లు పోసుకుని మీరు ఒక 1 అవర్ నానబెట్టుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించండి. ఫిష్ ఫ్రై కాంబినేషన్కి నేను పప్పుచారు చేస్తున్నానండి. ఆ ఫిష్ అండ్ పప్పుచారు చారుల్లో నంచుకోవడానికి బాగుంటుంది. పప్పుచారుకి పెసరపప్పు అయితే కమ్మగా ఉంటుంది. పెసరపప్పు తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇది పప్పుచారు కాబట్టి పప్పు పేస్ట్ అయిపోకుండా ఉండాలి కాబట్టి గిన్నెలో ఉడికించుకుంటేనే బాగుంటుంది పెసరపప్పు అనేది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ పప్పు అయితే హోమ్ మేడ్ చేసుకున్నది అయితే ఓకే, లేదు బయట షాప్ నుంచి తెచ్చుకున్నది అయితే కొద్దిగా వేయించండి. వేయించి దొరగా అప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టండి. తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇలా సిమ్లో పెట్టి కొంచెం మెత్తగా అయ్యే వరకు కారవతి ఏమయ్యొద్దండి, ఓన్లీ వాటర్ వేసి మాత్రమే. ఇలా చూడండి, గరిటితో తీసి చూస్తే మీకు ఇలాగ నొక్కి చూస్తే అది మెత్తబడిందని అనిపించినప్పుడు దానిలో కారం యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి పప్పు కూడా కంటారండి. పూర్వం పప్పు వాడడానికి ఇదే వాడేవారు, మిక్సీలు అవి కాకుండా. మిక్సీలు వాడడం వల్ల ఏమవుతుందంటే అది మన చేతుల్లో ఉండదు, ఎందుకంటే మిషన్ కాబట్టి అది పేస్ట్లా అన్న అయిపోతే అవ్వకపోతుంది. కానీ ఇదైతే మాత్రం కొంచెం కచ్చా పచ్చగా అంటారు కదండి, అలా అవుతుంది. కొంచెం సేపు ఇలా దీంతో కలిపితే మీకు పప్పు అనేది కొంచెం కోర్స్ గ్రైండింగ్లా అవుతుందండి, పప్పు మెత్తగా అవుతుంది. తర్వాత దీనిలో ఒక నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోండి. అంటే ఒక కప్పు పప్పుకి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. మరి మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ నానబెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ తీసిన చింతపండు పులుసుని దీనిలో యాడ్ చేయండి. ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి ఎలా ఉంది, పలచగా ఉందా చిక్కగా ఉందా అనేది చూసుకుని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పప్పుచారు అనేది మరీ పలచగా ఉండకూడదండి, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. మీడియంగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఏమి వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేయం కాబట్టి
కొంచెం మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత సరిపడా ఉప్పు యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 7 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. తాలింపుకి వెల్లుల్లి, ఇవి సిర్పూరు ఉల్లిపాయలు అంటారండి, అంటే సాంబార్ ఆనియన్స్ అంటారు కదా అది. పప్పుచారుకి మాత్రం ఈ ఆనియన్స్ అయితేనే టేస్టీగా ఉంటాయండి. అందుకని ఈ ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. పులుసు ఆయిల్ వేయండి. కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి. కొద్దిగా మినప్పప్పు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి. ఆవాలు కొంచెం చిటపటలు ఆడిన తర్వాత అప్పుడు ఈ పచ్చ పచ్చగా దంచుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి వేయండి. వేసిన తర్వాత మేము వేగనండి, బాగా వేగనండి. పప్పులో ఈ తాలింపు యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి ఐలో పెట్టి 1 నిమిషం అలా మరగనివ్వండి. ఇలా వేడి వేడిగా ఉండగానే సాంబార్లో నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత సాంబార్ వేసుకున్నప్పుడు అన్నంలో వేసుకోవడం కాకుండా వేడి దానిలో నెయ్యి వేస్తే నెయ్యి అంత బాగా వేడయ్యి ఆ ఫ్లేవర్ ఎక్కువగా సాంబార్కి పడుతుందండి. ఇలా వేడి వేడిగా ఉండగానే సాంబార్లో నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత సాంబార్ వేసుకున్నప్పుడు అన్నంలో వేసుకోవడం కాకుండా వేడి దానిలో నెయ్యి వేస్తే నెయ్యి అంత బాగా వేడయ్యి ఆ ఫ్లేవర్ ఎక్కువగా సాంబార్కి పడుతుందండి. అందుకని వేడిగా ఉన్న సాంబార్ పప్పుచారులో మాత్రం ఇది అందరికీ తెలిసిన వంటకమేనండి, పప్పుచారు చేప వేపుడు. కాకపోతే నాకు తెలిసింది, నలుగురితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.